విద్యార్థుల ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలు ప్రారంభించాలని నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ అధ్యక్షులు కుల్భూషణ్ శర్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కరీంనగర్లోని హోటల్లో ఆయన ట్రస్మా ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల 9 నెలలుగా విద్యా సంస్థలు మూతపడ్డాయని గుర్తు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది విద్యార్థులు ఇంటి వద్దనే ఉండిపోయారని తెలిపారు. విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు ప్రత్యక్షంగా చూసి డాక్యుమెంటరీ నిర్మించి అందరికీ తెలియజేస్తామని తెలిపారు. కరోనా టైంలో విద్యార్థుల అలవాట్లు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, సలహాదారులు డాక్టర్ ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మత్సూదన్ రావు, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ కే బిల్స్ జో హై గవర్నమెంట్ జో హై కహీ పర్ భీ ప్రైవేట్ స్కూల్స్ కో కహీ రిలాక్సేషన్ ఆల్ ఓవర్ ఇండియా మే నహీ మిలీ. सिर्फ आपकी स्टेट की बात नहीं, ऑल ओवर इंडिया में कहीं भी सरकार की तरफ से कोई रिलैक्सेशन, इंडस्ट्री को रिलैक्सेशन मिली, बीपीएल्स को मिली, किसानों को मिली, लेकिन एजुकेशन सेक्टर में कहीं भी रिलैक्सेशन नहीं आई. और प्रॉपर उसी प्रकार से वो प्रॉपर्टी टैक्स, वाटर टैक्स, सारी चीज़ें जो है गवर्नमेंट वो भी डिमांड कर रही है, जिससे स्कूल बहुत अंडर प्रेशर है. कई स्टेट्स में स्कूल संचालकों ने सुसाइड भी कर लिया, आत्महत्या भी कर लिया, बहुत सारे आगे आत्महत्या करने को मजबूर हो रहे. लेकिन शिक्षक एक ऐसा वर्ग है जो बोल नहीं पाता है कि मैं इस समस्या में हूँ, तो वो बोल नहीं पा रहे. इसीलिए हमने ये डॉक्यूमेंट्री बनाने का निर्णय लिया कि लोग नहीं बोल रहे हैं तो हम लोगों के पास जाएं. मरी रोज केंद्र प्रभुत्वं को एन्नो विषयालु एन्नो लेखलु समर्पिंचिन संदर्भंलो इवन्नी कूडा वारिकि चेरट्लेदने मुख्य उद्देशंतोने ఒక డాక్యుమెంట్, చిన్న ఫిలిం, వారు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఒక టీచర్ యొక్క ఇబ్బంది, స్టూడెంట్ యొక్క ఇబ్బంది, తల్లిదండ్రుల ఇబ్బంది, సమాజంలో ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ముఖ్య ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి మొన్న హైదరాబాద్లో, నిన్న వరంగల్లో, ఈరోజు 3వ రోజు కరీంనగర్లో టీచర్ యొక్క ఇబ్బందిని, స్టూడెంట్ యొక్క ఇబ్బందిని, మేనేజ్మెంట్ యొక్క ఇబ్బందిని, తల్లిదండ్రుల ఇబ్బందిని ప్రతి ఒక్కరిది కూడా ఈరోజు కరీంనగర్లో షూట్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు.